నేను ఏం గుమ్మేస్తావు? అన్ని గుమ్మేస్తావా? ఐస్ క్రీమా? ఏం చేస్తున్నాడా? ఫోటోషూట్ కోసమా? ఇక నేను వీడియో అనుకుంటున్నా. పెట్టబండి ఇది వెజిటేరియన్ రెస్టారెంట్. అది వెజిటేరియన్, ఎందుకు ట్రాఫిక్ జామ్ ఉందిరా? వెజిటేరియన్ అంటే పాలకూర, ఆకుకూర అవి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మైసమ్మ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఇంకా వీడియోస్ రాక చాలా రోజులు అయిపోతుంది. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇంకా ఈరోజు జనవరి 1st కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ కాబట్టి ఇంక ఈరోజు భోజనానికి అయితే వచ్చినాము. డిన్నర్కి ఎక్కడ అంటే పిస్సా హౌస్లో, ఇక్కడ పిస్సా హౌస్లోకి వచ్చినాము. కొద్దిగా ట్రాఫిక్ చాలా జామ్ ఉంది ఇక్కడ. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మైసమ్మ ఇస్తున్నాను అన్నమాట ట్రీట్. ఎందుకు ఇస్తున్నావు? సాలరీ మొన్ననే డ్యూటీ ఎక్కింది అనమాట, సాలరీ వచ్చింది అందుకని ఈరోజు ట్రీట్ ఇస్తుంది మాకు. ఒక మటన్ బిర్యానీ, ఒక చికెన్ బిర్యానీ. దో పీస్ కాబోలేదు జాదా రైస్ ఠీక్ హే. దో పీస్ చికెన్ బిర్యానీ దో పీస్ కలో, మటన్ బిర్యానీ 8 పీస్ కలో. 8 పీస్ 1000 రూపాయలు పడతాయి అలా. 2 పీస్ చికెన్ 8 పీస్ మటన్ చికెన్ కా దో పీస్ బచ్చతో పార్సల్ లగేంగి లాలో చికెన్ బిర్యానీ నీకు. అయితే 2 పీసుల చికెన్ బిర్యానీ ఇద్దరు తింటారు, మీరు ఇద్దరు. 4 పీసుల మటన్ బిర్యానీ మేము ఇద్దరం తింటాం. 8 పీసులు కొంచెం రైస్ ఎక్కువ వస్తుంది. 4 పీసులు ఒక్కడే తింటున్నాడు అలా. చెప్తున్నాడు ఏం తింటాడు? చికెన్. నువ్వు చికెన్ తింటావా? మరి అదే, వాళ్ళిద్దరు చికెన్ తింటారు, మన ఇద్దరు మటన్ తిందాం. ఐస్ క్రీమ్ బయట. సరే 100 రూపాయలు బుక్ అవుతుంది. మైసమ్మ ట్రీట్ కదా, ఎన్ని పైసలు పెడతారో అని అంటుంది. ఎంత పెడదాం అనుకున్నాను? అంత సీన్ లేదు, 1000 రూపాయలు అవుతుంది అది ఈజీగా. ఏం చేస్తారట? నాప్కిన్ చూసుకోవడానికి. తీసుకోదాం ఇంటికి, అది తీసుకోదాం ఇప్పుడు. మడత పెట్టి జోరు ఎట్లా పోదాం? ఓకేనా? ప్లేట్ తీసుకోదాడా చిన్న ఇంటికి? ఉల్లిగడ్డ అబ్బాయి నిలబడ్డా, ఆడ కూర్చుని అందరం అంటే ఇంటికెళ్ళి 3
మూడు సెట్లు. ఎంతమంది? ఎంప్లాయీ లాగా ఫస్ట్ టైం చూడటం వచ్చింది, వెయ్యి రూపాయలు పెట్టి గెడుస్తున్నా? నిన్న శాలరీ వచ్చింది, కేక్ కటింగ్ చేసుకుంటాను. ఇంకా మటన్ ఉదర్దాలో చికెన్ ఉదర్దాలో మటన్ ఉదర్దాలు మటన్ అక్కడ రైందో బాగుంది దాన్ని ఇంకే చికెన్ చూడాలి. ఏం కాదు ఏం కాదు ఏమైతుంది, నీకు టేస్ట్ ఇష్టం ఉండదు అంతే. ఉదర్ది ఎట్టిద్దాలో కానీ పెద్దాలి ఇంకే చేతుంది ఆనియన్ కావాలా? ఆనియన్ నింబు స్పూన్ కావాలా నీకు? నీ కూడా సరే. చూద్దాం అయ్యా అయిపోయిందా? ఎట్లా వచ్చినారు బిర్యానీ? కడుపు నిండిపోయిందా? సాల్ట్ పెప్పర్ సాల్ట్ పెప్పర్ అంటే మిరియాల పొడి. ఏ వద్దు ఏంటది పల్లె దండగానే దండగా అయిపోయింది అయిపోయింది. ఏంది సోఫా ఇదే ఏటలు నెట్ స్లో ఉంది చాలా. ఇక్కడ ఎన్ని తిన్నారు? రెండు బిర్యానీలు ఈ కప్పు ఛాయ్ వచ్చేసి 25 రూపాయలు ఒక కప్పు. మేము రెండు కప్పులు తీసుకున్నాము 50 రూపాయలు. ఇవే 50 రూపాయలు పెడితే ఇంట్లో దీనిగా మంచి ఛాయ్ అవుతాడు. మెల్లదా మెల్లదా దండగా ఇస్తా మొత్తం లూటే దోసుకోవడం అంతా. బృందావం లేదా? అది బెస్ట్ గౌరవం కాడ ట్రైన్ ట్రైన్ బిర్యానీ. తాగుతా ఫోటో తీతున్నా? రీల్స్ 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 పిస్తా హౌస్ దండగా. పైసలు బొక్క కాకపోతే ఏం లేదు వేరేది.
నో 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 ప్లీజ్ నో ప్లీజ్ నో ప్లీజ్ నో ప్లీజ్ ప్లీజ్ ఏ ఎడ పడుతుంది బిర్యానీ తినిపించిన కాఫీ దా టీ దాపించిన దాపించిన వీళ్ళకు మళ్ళీ ఐస్ క్రీమ్ కావాలట. మరి అక్కడ పోతూ పోతే బృందావనంలో కదా మా ఐస్ క్రీమ్ ఉంటే ఓకే తినిపిస్తాం అంతే. క్వాలిటీ లవ్ తుర్కపల్లి. అయితే యాక్చువల్ తీసుకో ఐస్ క్రీమ్ కోసం వచ్చినాం, ఐస్ క్రీమ్ అయిపోయినట ఇంకా లాస్ట్ కి వీళ్ళకు ఫుల్ ఐస్ క్రీమ్ దొరికింది. ఏందో అసలు ఐస్ క్రీమ్ బిస్కెట్లు ఉన్నాయా బాగుందా? ఆమెకేమో ఫుల్ ఐస్ క్రీమ్ వచ్చింది. నాకొద్దు నదిన్ తిని తిని వద్దు నాన్న చల్లగా మీకు చెప్తున్నది మీరు నచ్చుందా? అమ్మా ఆడ రోడ్ మీద ఎట్లా చేసి అమ్మో చలి 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 పిచ్చి లెక్క కేకు దీని అంతే. పైనాపిల్ పీస్ లేదా? థర్టీ ఒకటి ఏది తీసుకుంటావు? చాక్లెట్ తీసుకోలేదు. చాక్లెట్ చాక్లెట్ ఉందా? పైనాపిల్ ఉందా? ఆ ఉంటే ఒకటి బాగుంది. బేకరీ మాత్రం సూపర్ ఉంది. బేకరీ బాగుంది. ఇంకో స్పూన్ తీసుకో నాకు వద్దా. మీ మమ్మీకి ఒక్కదానికేనట చల్లగా. నాకు వద్దు నదిన్న ఐస్ క్రీమ్ బాగుంది. నాకు వద్దు ఐస్ క్రీమ్ అస్సలు వద్దు నాకు చల్లగా. అది తిన్నాను తిన్నాను. ఏం అబ్బా వద్దు వద్దు చల్లగా నాకు వద్దు. చలి చలి పడుతుందా? తిను తమ్ రాణా తిన్చు. ఎందుకు ఏమే తిను కూర్చోండి. లాస్ట్ మ్యాచ్ చూసారా? మెల్లదిన కింద పడుతుంది. Do you have to put it in the other room?